ఉండట్లేదు. ఇప్పుడు హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే మేము ఎలా వెళ్ళగలం? అసలు పోస్టర్ ఆహారాలు ఇవ్వట్లేదు, మెస్ బిల్లులు పెంచట్లేదు. మెస్ బిల్లులు పెంచకపోతే మాకు ప్రోటీన్లు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవా కావాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము. ఎప్పటి నుంచి అడుగుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించట్లేదు. ఎలా అయినా మా సమస్యలు తీరాలని మేము ఇప్పుడు రోడ్డు ఎక్కాం. ఇవన్నీ జరిగితే మేము ఎందుకు రోడ్డు ఎక్కుతాం? జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం వల్లే. అందుకే సీఎం డామ్ డామ్. ఇప్పుడు చెప్పే చదువులకైతే మాకు అసలు జాబ్ వస్తాయని హోప్ చేయలేవు. మా తర్వాత తర్వాలైనా సరే చదువుకోవాలని మేము పోరాడుతున్నాం. అక్కడ మాస్టర్ చేస్తా ఉంది, అమ్మాయిలను చూడకుండా ఈరోజు తొక్కిసలాట నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే చెప్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి నిన్ను గద్దె తిప్పుతావు ఖచ్చితంగా. మామవు కాదు, నువ్వు కసాయి మామవే. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా చలో విజయవాడకు వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే పోలీసులు 5 నిమిషాలు కూడా మా సమస్యలు వినే టైం స్పెండ్ చేయట్లేదు. వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి, వింతి పత్రాలు ఇవ్వండి అని చెప్తున్నారు. వింతి పత్రాలు ఇవ్వడానికి కాదు వచ్చింది, మా సమస్యలు పరిష్కారం చేయడానికే. మీ మామయ్యకి